బాట సింగారరావు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు సన్నద్ధమయ్యారు బీజేపీ నేతలు. చలో బాట సింగారం పేరుతో కార్యక్రమానికి పిలిపించారు. దీంతో ముందస్తు చర్యలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బాట సింగారంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు సన్నద్ధమయ్యారు బీజేపీ నేతలు. చలో బాట సింగారం పేరుతో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో ముందస్తు చర్యలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు నేతలు. దీంతో ఓఆర్ఆర్పై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓఆర్ఆర్పై ఎలాంటి వాతావరణం నెలకొంది, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విక్రమ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. విక్రమ్, రాధాకృష్ణ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడ నుంచి బాట సింగారం బయలుదేరాల్సి ఉంది. బాట సింగారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన కోసం ఈ రోజు బీజేపీ చలో బాట సింగారం కార్యక్రమాన్ని పెట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన కిషన్ రెడ్డి, అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు రఘునందన్ తో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మనం చూసుకోవచ్చు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రఘునందన్ ను అడుగుతున్నారు. పేదల ఇళ్ల కోసం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇన్నాళ్ళు ఎందుకు పంచలేదని చెప్పి బీజేపీ ప్రశ్నిస్తుంది. మేము ఉద్యమం చేయడం లేదు, కేవలం ఇల్లు చూడడానికే వెళ్తుంటే భయం ఎందుకు అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే యుద్ధం ప్రారంభమైంది, బీఆర్ఎస్ ను గద్దెదించే వరకు ఉద్యమిస్తామని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నారు. అయితే చాలా మంది నేతలను కూడా ఈ ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి ఔన్ అరెస్టులు చేయడం జరిగింది. డికే అర్ణ, ఈటెల రాజేందర్, తదితర నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ ఔన్ అరెస్టులు చేయడం జరిగింది. బాట సింగారంలో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మిస్తుంది. ఆ ఇళ్లను పరిశీలించేందుకు ఈ రోజు బీజేపీ నేతలు చలో బాట సింగారం కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి 6,10,000 ఇళ్ల నిర్మాణాలు చేపడతామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కనీసం 30,000 ఇళ్లను కూడా పంచలేదని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల కోసం 17,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరయ్యాయి. కానీ ఇళ్ల నిర్మాణం మాత్రం జరగలేదు. కేవలం 2,83,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తే కనీసం 30,000 ఇల్లు కూడా పంచలేదని చెప్పి బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేంద్రం నిధుల నుండి ఒక్కో బెడ్రూమ్ కు 6 లక్షలు ఖర్చు చేస్తే ఇప్పటికీ 2,83,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయ్యేవని అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తిగా కొన్ని చోట్ల చాలా చోట్ల పూర్తయినప్పటికీ కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి, లబ్ధిదారులకు అందించాలని చెప్పి ఈ రోజు జన్ సున్వాయి పేరుతో బాట సింగారం వెళ్లాలని చెప్పి బీజేపీ నేతలు అనుకున్నారు. ఈ రోజు ఈ నెల 24న అన్ని జిల్లా కలెక్టరేట్ అయితే కూడా ఇదే అంశంపై ధర్నా చేయాలి. 25న ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి బీజేపీ నిర్ణయించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో 9,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇప్పటి వరకు 33 జిల్లాల్లో చూసుకుంటే 10 జిల్లాల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా
లబ్ధిదారులకు ఇవ్వలేదని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ అంశాన్ని ఎజెండాగా తీసుకొని బీజేపీ పోరాట ప్రాంతాల్లో ముందుకు వెళ్లాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. దీనికి అనుగుణంగా మనం చూసుకున్నాము, ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఆందోళన మాత్రం బీజేపీ కొనసాగిస్తామని చెప్తున్నారు రావణ. అయితే బీజేపీ ఆందోళనతో ఓఆర్ఆర్ పై ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించిపోయినట్లు కనబడుతోంది, దీనిపై ఏమంటారు విక్రమ్? ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు రాధాకృష్ణ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్ తో పూర్తిగా ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనను స్వాగత పలకడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. అక్కడ కార్యకర్తలను బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనదారులంతా కూడా శంషాబాద్ నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీ కార్యాలయం నుంచి బాటసింగారం వెళ్లాలని ముందుగా అనుకున్నారు. పోలీసులు హౌస్ అరెస్టుల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బాటసింగారం వెళ్లాలని చెప్పి భావించారు. అయినప్పటికీ పోలీసులు మధ్యలోనే అడ్డుకొని వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఆందోళన ప్రక్రియ ఆందోళన అడ్డుకోవడంతో పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది, నినాదం చేయడం జరిగింది. దీంతో అక్కడ అంతా ట్రాఫిక్ జామ్ అయి ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే విక్రమ్, ఇది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన ఈ ఆందోళన అంటే నేటితో పరిసమాప్తం అవుతుందా, లేకపోతే కొంచెం కొన్ని రోజులు ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉందా, భవిష్యత్ కార్యాచరణ ఏమై ఉండొచ్చు? కమలదల ఈ అంశాన్ని పూర్తిగా ఎజెండాగా తీసుకుని బీజేపీ పోరాడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 24న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట డబుల్ బెడ్రూమ్ అంశాన్ని ఎజెండాగా తీసుకొని బీజేపీ ఆందోళనలు ధర్నాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆందోళనలు కొనసాగించేందుకు పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందించుకుని 25వ తేదీన ఇందిరా పార్క్ లో మహా ధర్నా కూడా చేపట్టడం జరిగింది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎజెండానే పెట్టుకొని బీజేపీ పోరాటం చేయాలని చెప్పి భావిస్తుంది. కేంద్రం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఇచ్చిన 17,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరగలేదు పూర్తి స్థాయిలో అని చెప్పడమే ఉద్దేశంగా దాదాపు 2 లక్షల ఇళ్లకు పైగా బీజేపీ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసినప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టలేదు. కేవలం 60 నుంచి 70 వేల ఇళ్ల నిర్మాణం మాత్రమే జరిగింది, అది కూడా లబ్ధిదారులకు అందజేయలేదు. అదే అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. అదే ఎజెండాతో ముందుకు వెళ్లాలని చెప్పి వెళ్లేందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.